ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటరు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, బీజేపీ ఓటరు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అందుకనినే గతంలో 2 సార్లు పొత్తు సందర్భంలో కలిసి వచ్చి 2 పక్కన 2 పెడితే 22 అవుతుంది, 2 + 2 అయితే 4 అవుతుంది. ఇదే రాజకీయాల్లో కీలకమైనటువంటి. భారతీయ జనతా పార్టీకి 1-5 ఓట్లు ఉంటాయి, తెలుగుదేశం దగ్గరకు వచ్చేటప్పటికి 1-30 ఉంటాయి, 30+5 అయితే 35 పాస్ మార్క్ అవుతుంది. అలా కాకుండా అయితే వీళ్ళు 30 వాళ్ళు 5 అవుతే అవతల వాళ్ళు 35తో గెలిచేస్తారు. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు ఈ 35కి 5 కాదు 10 వేసుకోవాలా జనసేన? 35 + 5 + 10 గెలిపితే 45 అవుతుంది. ఇది కామన్. ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయాలా? సర్దుకోవాలా, సర్దుబాటు చేసుకోవాలి. చంద్రబాబు సర్దుకుంటున్నారు కానీ వాళ్ళ కార్యకర్తలు సర్దుకోవట్లేదు. గతంలో వాళ్ళు సర్దుకునేవాళ్ళు, పార్టీ ముఖ్యం అనేవాళ్ళు. ఇప్పుడు పార్టీ ముఖ్యం కంటే తమ వ్యక్తిగత ఇగోస్ ముఖ్యం అనుకుంటూ, మన రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశం మీద కావచ్చు, నా కాశీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపినటువంటి కార్యక్రమాలు కావచ్చు, తీవ్రంగా నిందిస్తూ కామెంట్లు పెట్టింది తెలుగు రాష్ట్రాలు తెలుగుదేశం పార్టీ అభిమాన సోషల్ మీడియా విభాగాలకు సంబంధించినటువంటి తప్పుబడుతూ, చంద్రబాబు లాంటి వాళ్ళు హైటెక్ సిటీలు కడితే ఈయన గుళ్ళు గోపురాలు కట్టుకుంటాడు లాంటి వెటకారాలతో. అదే సందర్భంలో బీజేపీని నమ్ముకుంటే, మోడీని నమ్ముకుంటే బోడిగుండే బూడిదే సున్నానే ఇట్లాంటివే విమర్శలు చేసుకుంటూ వచ్చారు. దీంతో ఇటు బీజేపీ వాళ్ళు కౌంటర్, ఇద్దరి మధ్యన మాటల యుద్ధం పతాక స్థాయికి జరిగింది. ఇందులో దీంతో ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా రివర్స్ లో, 100 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రామ మందిర నిర్మాణం గొప్ప కాదు కానీ చంద్రబాబు కట్టిన హైటెక్ సిటీ అనే భవనం ఒక గొప్ప, 1000 సంవత్సరాలుగా దురాక్రమణలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయం వైభవోపేతం చేసి విశ్వనాథ్ ధామ్ పేరుతో అభివృద్ధి చేస్తే గొప్ప కాదు కానీ చంద్రబాబు గారు కట్టిన హైటెక్ సిటీనే భవనం గొప్ప, అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం గొప్ప కాదా, రోజుకు 40 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం గొప్ప కాదా, దేశం మొత్తం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం గొప్ప కాదా, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం గొప్ప కాదా, మహిళలకు ఇచ్చిన 1 లక్ష గ్యాస్ కనెక్షన్లు గొప్ప కాదా, 100 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం గొప్ప కాదా, దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు వైద్యం టీకాలు చేయించడం గొప్ప కాదా, కరోనా సమయంలో 18 నెలలు ఉచితంగా పేదలకు రేషన్ ఇవ్వడం గొప్ప కాదా, 7గా పెండింగ్ లో ఉన్న యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తూ మేక్ ఇన్ ఇండియా అంటూ రక్షణ ఉత్పత్తులు ఎగుమతుల వైపుకి వెళ్ళడం గొప్ప కాదా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద పల్లెలను అనుసంధానిస్తూ 1000 కిలోమీటర్ల రహదారి నిర్మాణం గొప్ప కాదా, వడ్డీలు కట్టలేక చిరు వ్యాపారులకు 1 లక్ష కోట్ల ముద్రా రుణాలు ఇవ్వడం గొప్ప కాదా, ఇవన్నిటినీ కూడా అంగీకరించలేనటువంటి స్టేజీలో ప్రత్యేకించి వీటి గురించినే మాట్లాడడం, అది కూడా ఇదేదో మతము అన్నటువంటి కోణంలోనే ప్రత్యేకం, ఇంకో పక్కన మేమే హిందుత్వ పరిరక్షకులు అంటూ చంద్రబాబు గారు ముందుకొస్తుంటే, ఇటు మీరు ఈ కోణంలో మాట్లాడితే ఎవరి కోసం వ్యవహరిస్తున్నారో ఆలోచించండి అన్నటువంటి పాయింట్ వీళ్ళు రైజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ దృష్టిలో హైటెక్ సిటీ ద్వారా అభివృద్ధి చేశారు, మరి అక్కడ మేక్ ఇన్ ఇండియాలో తీసుకొచ్చినటువంటి దాని ద్వారా అభివృద్ధి కాదా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇవన్నీ కూడా ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో మాటల యుద్ధం పతాక స్థాయికి జరగక కార్యకర్తల మధ్యన కనుక మానసిక సంఘర్షణ ఉంటే అది ఎలా చెడిపోతుందో తెలంగాణలో చూశారు కాంగ్రెస్తో పొత్తు సందర్భం. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడికి వస్తే పొత్తు పెట్టుకున్న ఉపయోగం ఉండదు. కాబట్టి ముందు నాయకులు పొత్తులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పటి నుండినే కార్యకర్తలని ఆ దిశగా నడిపించగలిగి ఉండాలి, లేదంటే కనుక ఏది 0కి 0 హళ్ళికి హళ్ళి అయిపోతుంది.